హాయ్ అండి, గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు సమిత వ్లాగ్స్. అందరు ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేను బాగున్నాను, మీరు కూడా బాగున్నారా అనేసి అనుకుంటున్నాను. ఈరోజు వీడియో ఏంటి అంటే, నేను మీషో నుంచి కొన్ని జ్యువెలరీ అయితే బుక్ చేసుకున్నానండి. అవి నేను మీతోటి ఈరోజు అయితే షేర్ చేసుకుంటాను. ఇది వచ్చేసి ఫస్ట్ జ్యువెలరీ అండి. ఇది మామిడి పిందెలు వచ్చినవి ఇట్లాగా. ఇది మెరూన్ కలర్ స్టోన్స్, గ్రీన్ కలర్ స్టోన్స్, కొద్దిగా అయితే ఇట్లాగా వైట్వి పర్ల్స్ అయితే ఇచ్చారు. బాగుంది ఇది. కింద ఒకటి కూడా ఇచ్చారు ఇట్లాగా పర్లు, కింద ముత్యాలులాగా ఉన్నవి. బాగుంది, రీజనబుల్ ప్రైస్ అనేసి నేను తీసుకున్నాను. బ్యాక్ సైడ్ అయితే ఇట్లానే ఉంటుంది. దీనికి థ్రెడ్ ఇచ్చారండి, ఇట్లాగా అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఇది వచ్చేసి సెకండ్ జ్యువెలరీ. ఇక్కడ పచ్చలు కెంపులు ఇచ్చారు సైడు. ఇక్కడ అమ్మవారు రెండు వైపులు ఇట్లా అమ్మవారు ఉన్నారు. ఇటు సైడ్ ఇట్లాగా కుందన్స్ ఉన్నాయి. కింద మొత్తం కుందన్స్ ఉన్నాయి. ఇట్లాగా హెవీగా ఉంది కొంచెం. ఈ స్టోన్స్ ఇవన్నీ మీకు క్లియర్గా కనిపిస్తున్నాయా? ఇక్కడ వైట్ స్టోన్స్, ఇవి పచ్చలు కెంపులు ఉన్నవి, మధ్యలో కూడా కెంపులు వచ్చినవి. చైన్ మొత్తం ఇలా ఉంది. బాగుంది జ్యువెలరీ అయితే. ఇది బ్యాక్ సైడ్ అయితే ఇట్లా ఉంది, కొద్దిగా హెవీగానే ఉంటుంది. పిల్లలకైతే చాలా సూపర్గా ఉంటుంది. ఇది పాప కోసం అనేసి తీసుకున్నాను. ఇది వచ్చేసి నెక్స్ట్ ఐటము. ఇట్లాగా వైట్ స్టోన్స్ ఉన్నాయి చైన్ మొత్తం. ఏదన్నా లెహెంగా అట్లా వేసుకున్నప్పుడు పిల్లలకైతే బాగుంటుంది. ఇవి మొత్తం ఇట్లాగా చైన్స్ అయితే ఇచ్చారు. టూ సైడ్స్ ఇలానే ఉంటుంది మొత్తము. వీటికైతే ఇయర్ రింగ్స్ ఇచ్చారు. వీటి ఇయర్ రింగ్స్ అయితే ఇట్లాగా కొంచెం పెద్దగానే వచ్చినాయి. ఇయర్ రింగ్స్ అయితే ఇట్లా ఉన్నవి. ఇది వచ్చేసి జడబిల, జడ పొడుగు వస్తుంది మొత్తం. ఇట్లాగా వచ్చేసి గ్రీన్ కలర్ స్టోన్స్ వచ్చినాయి. ఇక్కడ ఇక్కడ వైట్ కలర్ స్టోన్స్, ఇవి వచ్చేసి రెడ్ కలర్ స్టోన్స్ అన్నమాట. కొద్దిగా అయితే కుందన్స్ లాగా ఇచ్చారు ఇక్కడ సైడ్కి. ఓవరాల్ మొత్తం ఇలానే ఉంటుంది, చివరి వరకు ఉంటుంది. స్టార్టింగ్ అయితే పెద్ద బిల్లలు ఇచ్చారు. పెద్ద బిల్లలు ఇచ్చారు స్టార్టింగ్, చివరకు వచ్చేసేటప్పటికి సన్నగా అవుతుంది. ఇట్లా బ్యాక్ సైడ్ వచ్చేసి ఇట్లా హుక్స్ ఇచ్చారు జడకి ఇట్లా అటాచ్ చేసుకోవటానికి. ఇక్కడ త్రీ హుక్స్ అయితే వచ్చినాయి. జడ వేసేసుకొని జడకి ఇట్లాగా పెట్టేసుకుంటే సరిపోతుంది. ఇంకా ఎటువంటి పూలు కానీ ఏం అవసరం లేదు. పిల్లలకైతే బాగుంటుంది, ఫంక్షన్స్లో అయినా వేసుకోవచ్చులేండి. ఇది వచ్చేసి నెక్స్ట్ సెట్. ఇవి టూ చైన్స్ వచ్చినాయన్నమాట. ఒకటి లాంగ్ హారము, ఒకటి వచ్చేసి చిన్న హారము. వీటికి ఒక పింక్ కలర్ స్టోన్, గ్రీన్ కలర్ స్టోన్ ఇచ్చాడు. ఇక్కడ మధ్యలో ఒక పూసలు అయితే ఇచ్చాడు. మొత్తం ఇది వచ్చేసి ఫ్లవర్ డిజైన్. లాకెట్ వచ్చేసి ఇట్లా ఉంటుంది. బాగుందండి లాకెట్ అయితే. చాలా రీజనబుల్ ప్రైస్ అనేసి నేనైతే బుక్ చేసుకున్నాను. ఇవి వచ్చేసి థ్రెడ్ ఇచ్చాడు. ఇక్కడ చైన్స్ ఏమి రాలేదు. దీని కూడా ఇలానే వచ్చింది థ్రెడ్. మనం అడ్జస్ట్ చేసుకోవచ్చు దీన్ని. వీటికి ఇయర్ రింగ్స్ కూడా వచ్చినాయి నాకు.
ఇవి ఇయర్ రింగ్స్ అండి. బుట్టలు అయితే కొంచెం పెద్దగానే ఉన్నాయి. ఇక్కడ పింక్ కలర్ ఒకటే స్టోన్ వచ్చింది. ఇట్లాగా ఇవి సెట్గా వేసుకుంటే బాగుంటుంది. బ్యాక్ సైడ్ అయితే ఇట్లాగ బటన్స్ అయితే వచ్చినవి. ఇట్లాగా సెట్ అయితే బాగుందండి. ఇది ఇది వచ్చేసి మ్యాట్ ఫినిష్ వచ్చింది ఈ సెట్ అయితే. ఇది వచ్చేసి నెక్స్ట్ సెట్ అండి. ఇది కూడా మ్యాట్ ఫినిష్ వచ్చింది. ఇది మొత్తం ఇట్లాగా రెడ్ కలర్ స్టోన్స్ గ్రీన్ కలర్ స్టోన్స్ అయితే వచ్చినవి. ఇట్లా ఉంది చైన్ మొత్తం, ఇలానే ఉంటుంది. కింద అయితే ఇట్లాగ పూసలు అయితే వచ్చినవి. ఇక్కడ అమ్మవారు అయితే ఉంది. ఇక్కడ గ్రీన్ కలర్ స్టోన్స్ పింక్ కలర్ స్టోన్స్ ఉన్నవి. ఈ చైన్ కూడా ఇలాగే థ్రెడ్ అయితే ఇచ్చారు అడ్జస్ట్ చేసుకోవడానికి. దీనికి చోకర్, ఇది చోకర్లో అయితే నాకు ఇక్కడ పూసలు అయితే కొన్ని వచ్చినాయి కొన్ని రాలేదండి. ఇట్లాగా క్వాలిటీ అయితే బాగుంది. అవి మొత్తం పింక్ కలర్ రెడ్ కలర్ స్టోన్స్ అయితే వచ్చినాయి ఇట్లాగా కొన్ని పూసలు. ఇవంతా బ్యాక్ సైడు. ఇది మనం ఇట్లా ఫోల్డ్ చేసుకోవచ్చు చైన్ని మనం ఎప్పుడన్నా ట్రావెలింగ్కి వెళ్ళేటప్పుడు. ఈ ఒక్క సెట్ పెట్టుకున్నా కానీ సరిపోతుంది. వీటికి వచ్చేసి ఇయర్ రింగ్స్, ఇయర్ రింగ్స్ కూడా ఇక్కడ అమ్మవారు అయితే ఉన్నారు. ఇక్కడ గ్రీన్ కలర్ స్టోన్స్ రెడ్ కలర్ స్టోన్స్ కింది లాగా పూసలు అయితే వచ్చినాయి. వెనక వచ్చేసి ఇట్లా ఉంది. హెవీగా కావాలి అంటే ఇవి రెండు వేసుకోవచ్చు, లేదు సింపుల్గా అనేసి అంటే ఇవి ఒక్క హారం వేసుకున్నా కానీ సరిపోతుంది. బ్యాక్ సైడ్ అంతా ఇలా ఉంటుంది. వర్క్ చూడండి బాగుంది. ఇక్కడ కొంచెం గోల్డ్ కలర్ వచ్చినట్టయితే బాగుండేది. మొత్తం మ్యాట్ ఫినిష్ వచ్చింది వర్క్ మొత్తం. ఇది ఇది వచ్చేసి లాస్ట్ చైన్ అండి. దీనికి వైట్ కలర్ స్టోన్స్ గ్రీన్ కలర్ స్టోన్స్ రెడ్ కలర్ స్టోన్స్ అయితే వచ్చినాయి. బాగుంది ఇదైతే. మీకు వీడియోలో క్లియర్ కట్ చేసి. ఇది వచ్చేసి నెక్ పీస్. ఇది మనకి నెక్ వర్కే వస్తుంది. ఇది వచ్చేసి గోల్డ్ ప్లేటెడ్ అన్నమాట. దీనిలో వచ్చేసి రెడ్ కలర్ స్టోన్స్ వైట్ కలర్ స్టోన్స్ గ్రీన్ కలర్ స్టోన్స్ అయితే ఇచ్చారు. నాకు ఈ లాకెట్ అయితే బాగా నచ్చింది. గోల్డ్లో మనం ఇట్లాగా స్టోన్స్ అయితే వేపించుకోలేం కదండి. గోల్డ్ గోల్డ్ ఐటమ్స్లోనే ఇలాగ స్టోన్స్ అయితే వేయించుకుంటే బాగుంటుంది. నెక్ పీసు, ఇది నెక్ వర్కే వస్తుంది. ఇది వచ్చేసి నెక్ పీస్ అండి. లాంగ్ ఏం లేదు, షార్టే ఉంటుంది. ఇది వచ్చేసి వైట్ కలర్ స్టోన్స్ గ్రీన్ కలర్ స్టోన్స్ రెడ్ కలర్ స్టోన్స్ అయితే ఇచ్చారు. ఈ లాకెట్కి చూడండి, ఇట్లాగా మొత్తం గ్రీను వైట్ రెడ్ కలర్ స్టోన్స్ ఇచ్చి ఇట్లాగా ఇట్లా అయితే ఇచ్చారు చైన్కి. ఇట్లాగా గోల్డ్లో చేపించుకోవాలంటే స్టోన్స్ తోటి అయితే చేపించుకోలేం కదా. గోల్డ్ గోల్డ్ అయినా పర్లేదు, ఇట్లానే బాగానే ఉంటుంది. దీనికి ఇట్లాగా చైన్ వచ్చింది. ఇది ఇయర్ రింగ్స్. ఇవి వచ్చేసి బుట్టలండి, సీజెడ్ మోడలు. ఇవి బుట్టలు మొత్తం వచ్చేసి ఇట్లాగా చిన్న చిన్న స్టోన్స్ అయితే ఉన్నవి. ఒకటి పెద్దది అయితే రెడ్ కలర్ స్టోన్ ఇచ్చారు. ఇక్కడ చిన్నది గ్రీన్ కలర్ స్టోను. మొత్తం ఇట్లా వైట్ స్టోన్స్ ఉన్నాయి, కనబడి కనబడినట్టు ఉన్నాయి స్టోన్స్. ఇట్లా కింద మువ్వల్లాగా ఉన్నాయి, ఒకటే ఇచ్చారు. వచ్చేసి నెక్స్ట్ ఇయర్ రింగ్స్ అండి. ఇవి సిల్వర్ కలర్లో ఉన్నవి. ఇవి ఇవి వచ్చేసి వైట్ స్టోన్స్ ఉన్నాయి.
ఒక సైడే వైట్ స్టోన్స్ ఉంది, ఒక సైడ్ ఇలా ఉంది. అంటే రెండు వైపులా యూస్ చేయొచ్చు దీన్ని. డైలీ వేర్కి అయితే పాపకు బాగుంటుంది కదా అనేసి తీసుకున్నాను. ఈ జ్యువెలరీ మీకు కూడా నచ్చింది అనేసి అనుకుంటున్నానండి. ఈ రోజుకి ఇదేనండి నా వీడియో. నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరి ఒక వీడియోతోటి మిమ్మల్ని కలుస్తానండి. అప్పటి వరకు ఉంటానండి. మరి టేక్ కేర్, బాయ్.